ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షత కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షత కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వైసీపీ అధికారంలో ఉండగా ఇసుక విషయంలో తీవ్రమైన ఇబ్బందులు పడ్డ నిర్మాణ సంస్థలు కానీ నిర్మాణదారులు కానీ చిన్న సొంతింటి కళాన్ని సాకారం చేసుకోవాల్సిన వారందరికీ కూడా శుభవార్త చెబుతున్నట్టుగా మనం భావించాలి. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గతంలో టీడీపీ హయాంలో కూడా గృహ నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందజేయాలని అప్పట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుకను ప్రైవేటు సంస్థలు కట్టబెట్టి అక్కడి నుంచి తమ అన్యాయులైన వారికి అప్పగించి భారీ ఎత్తున ఇసుకలో దోపిడీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. చివరకు గ్రీన్ ట్రిబ్యునల్, అదేవిధంగా సుప్రీంకోర్టు వద్ద కూడా అనేక కేసులు పెండింగ్ లో ఉండడం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ కూడా ఇసుకను తవ్వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఉచిత ఇసుక విధానం తేవడం ద్వారా ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వంలో లారీ ఇసుక 50,000 60,000 కూడా కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అటువంటివి లేకుండా సొంతింటి కోసం ఇసుకను తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇసుక ఇచ్చే విషయంపైన ఉచిత ఇసుక విధానాన్ని ఈ నెల 8వ తేదీన ప్రకటించున్నారు. అదే రోజు కూడా ఇసుక మీదే శ్వేతపత్రం కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ మేర చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో మైన్ శాఖ మంత్రి ఆయనకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కలెక్టర్ల అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి లోడింగ్, రవాణా ఛార్జీల పైన నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రవాణా ఛార్జీల పైన సాయంత్రం 4:30 ఈ రోజు దీనిపైనే ఉచిత ఇసుక విధానం పైన మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో మరింత సమాచారాన్ని ఆయన మీడియాకు తెలియజేయడంతో పాటు 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రాబోతుందనే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించబోతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.